తెలంగాణ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. ప్రభుత్వ తీర్పు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగుతామని తెలిపారు. ధర్నాలో 18 మండలాల రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. జిల్లా కేంద్రంలో మొన్న జరిగిన ఘటనపై ఎమ్మెల్యే జోగు రామన్న వెంటనే స్పందించారని, మరి గతంలో జరిగిన ఘటనలకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ నెల 22న హైదరాబాద్లో జరిగే పంచాయతీరాజ్ సత్యాగ్రహ దీక్షలో జిల్లాలోని 18 మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచులు తప్పక హాజరు కావాలన్నారు. ఆధ్వర్యంలో జరగబోయే రైతు ధర్నాకు రైతులందరూ సత్యంగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నిన్న మొన్న చాలా గ్రామాలు వెళ్ళాం. రైతులు ఈ ఫసల్ బీమా మీద ధర్నా అంటే స్వచ్ఛందంగా మేము వస్తాం, మీకు మద్దతు తెలుసు. ఎందుకంటే రైతు కష్టపడి ప్రీమియం కట్టి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆ 2 సంవత్సరాలు పంటలు వండలి, ఎంతో ఇబ్బందులు రైతులకు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏదైతే వారి యొక్క షేర్ కట్టక 100 కోట్ల రూపాయలు ఇలా రైతులకు అన్యాయం జరుగుతుంది. తప్పకుండా మేము ఏదైతే రేపు పెట్టే కార్యక్రమము రైతులందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలపాలా. ఈ ధర్నాతోని ముఖ్యమంత్రికి ఇండ్రాల మనం చేసే ఒక నిరసన. ఎందుకంటే ఈ అహంకారం అనేది ఎక్కడో వరికి రాదు. రైతుల డబ్బులు ఇది, నిన్ను పుక్కె మీమం లేరు, ధర్మ మీమం లేరు. రైతు హక్కు ప్రీమియం కట్టినప్పుడు నాకు నష్టపరిహారం ఇవ్వాలా? మరి మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు? ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి మేము రైతులు కట్టారు కాబట్టి ఇలా ఈ రేపు జరిగే రైతు ధర్నాకు అందరూ రావాలని చెప్పి రైతులందరూ పేరు. ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున మహాధర్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చేపడుతున్నాం. దానికి రీజన్ ఫసల్ బీమా పథకంలో ఎవరెవరు రైతులు ప్రీమియం కట్టినారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు, వాళ్ళు రేపు ధర్నాలో పాల్గొంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. 18 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి ఫార్మర్స్ మరి సొంతంగానే వాళ్ళే రావాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా కంపెనీకి చెల్లకుండా వాళ్ళు జియో జారీ చేసినారు, ఇన్సూరెన్స్ ఇస్తారని. బ్యాంక్ ద్వారా వాళ్ళ డబ్బులు, వాళ్ళ లోన్ తీసుకున్నప్పుడు డెబిట్ అయింది కానీ ఇప్పుడు దాకా ఇన్సూరెన్స్ డబ్బులు దొరకలేదని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దాని తర్వాత కలెక్టర్తో కలిసి మొత్తం డాటా ఇచ్చి ఏ మండలాలు ఏ విలేజ్కి ఎంత ప్రీమియం కట్టినారు, ఎంత డబ్బులు వచ్చేది ఉన్నది, ఆ డీటెయిల్గా రైతులతో పోయి కలెక్టర్ మేడంతో మాట్లాడినాను. ఇంకోటి పంచాయత్ రాజ్ దీక్ష అని హైదరాబాద్లో 22 నాడు జెడ్పీటీసీలు, ఆదిలాబాద్ డిస్టిక్ జెడ్పీటీసీలు మరి ఎంపీటీసీలు మరి అట్లనే గౌరవ సర్పంచ్లు మరి కౌన్సిలర్స్ అందరూ మద్దతు చేయాలని హైదరాబాద్కి చలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్నది. 22 నాడు దానికి ఏఐసీసీ నుంచి పెద్దోళ్ళు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి 18 మండలాల నుంచి ఎవరెవరు జెడ్పీటీసీ ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, మరి సర్పంచ్లు కౌన్సిలర్స్ అందరు ప్రజాప్రతినిధులు వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఆదిలాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ధర్నా ఇందిరా పార్క్ దగ్గర పొద్దుగల 11 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4:30 దాకా ఉంటుంది. ఆ ధర్నాలో అందరూ పాల్గొనాలని ఆదిలాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. ఇంకోటి మొన్న జరిగిన కాల్పులో నిన్న యోగు రామన్న గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టి నేను శాసనసభ్యుని, నా బాధ్యత నేను పోయి పరామర్శించాలని చెప్పినాను. ఇంకా ముందుసుగా నూర్ ఖాన్ ఒకడు, ఇంకోటి షంషుల్ హక్ అని ఒకడు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, తర్వాత కాంగ్రెస్లో వచ్చినారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రజాప్రతినిధుడు మరి జోగు రామన్న దగ్గరున్న మనుషులు వాళ్ళే ఆయనకు ఎడ్యుకేషన్.